ఏలూరు నగరంలో ఆదివారం రౌడీ బాయ్స్ చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా విజయోత్సవ సంబరాలలో భాగంగా రాజమండ్రి నుండి చిత్ర యూనిట్ ఏలూరులో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఆశీష్ మాట్లాడుతూ చిన్న సినిమాకు ఎంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వెళ్ళిన ప్రతి చోటకు విశేష స్పందన లభిస్తుందని ఇంత చిన్న చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీహర్ష రచ్చ రవి పాల్గొన్నారు. ఏలూరు ప్రజలందరికీ మా రౌడీ బాయ్స్ టీమ్ ని మా సినిమాని ఇంత ఆదరించినందుకు ఇంత యాక్సెప్ట్ చేసినందుకు పేరు పేరున ఒక్కొక్కరికి థాంక్యూ సో మచ్ అందరికీ. అంటే మేమందరం కొత్త వాళ్ళం, మమ్మల్ని ఈ సంక్రాంతికి ఇంత యాక్సెప్ట్ చేసి మాకు ఇంత మంచి పేరు వచ్చినందుకు ఒక్కొక్కరు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కరం కొత్త వాళ్ళమే. వీళ్ళు ఒక సినిమా చేశారు. సో ఏలూరు ప్రజలకి అండ్ ఏలూరు థియేటర్స్ ఓనర్స్ అందరికీ, ఎల్విఆర్ గారికి ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే తెలిసింది వైజాగ్ తర్వాత ఏలూరే సెకండ్ ప్లేస్ హైయెస్ట్ గ్రాసర్లో ఉందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఎల్విఆర్ గారు, మీ మేలు మేము మర్చుకోలేము. ఇక్కడ మేము ఏలూరు వచ్చినప్పటి, మేము తిరుపతిలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తున్నారు మీరు ఏలూరుకి రావాలి కంపల్సరీ, మీరు వచ్చి ఇక్కడ చాలా మంచిగా ఉంది రెస్పాన్స్ అని ఎల్విఆర్ గారు మాకు ఎవ్రీ 1-2 అవర్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలూరు ప్రజల్ని చూసి అసలు మాకు ఇంకా అసలు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చేయలేదు మేము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో అందరూ సినిమాలకు వచ్చి సినిమా చూసి అందరూ మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది అంటున్నారు, ఇప్పుడు క్రౌడ్ని అడిగితే ఆర్కెస్ట్రా సీక్వెన్సెస్ బాగుందంటున్నారు, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ బాగా చేసామంటున్నారు. సో ఓవరాల్ మాకు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ యూత్. అక్కడ థియేటర్లో చూస్తే అందరు 18-25 మధ్యలో యూత్ ఉన్నారు. సో మేము మెయిన్గా సినిమా తీసినప్పుడే యూత్ అనుకొని తీసాం. సో మేము ఆ టార్గెట్ రీచ్ అయ్యామనుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఒక్కటి నేను చెప్దాం అనుకుంటున్నా, అందరూ సేఫ్గా శానిటైజ్ చేసుకొని మాస్క్లు వేసుకొని జాగ్రత్తగా, ఒకవేళ ఎవరైనా బూస్టర్ డోస్ తీసుకోకపోతే బూస్టర్ డోస్ తీసుకొని బయటికి వెళ్ళండి. బయట తిరిగితే ఏం కాదు, కానీ మనం జాగ్రత్తగా ఉండి సేఫ్గా థియేటర్లకు కానీ షాపింగ్ మాల్స్కి కానీ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, మీరు వచ్చి హ్యాపీగా జాగ్రత్తగా వచ్చి సినిమా చూస్తే మేము ఇంకా సినిమాలు చేసి, మేము చేసేది సినిమాలు మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం. సో జాగ్రత్తగా ఉండండి, మా రౌడీ బాయ్స్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. రేజ్ యువర్ వాయిస్, మేక్ సమ్ నాయిస్, వి ఆర్ ద రౌడీ బాయ్స్. రామచరణ్ అన్న, బన్నీ అన్న అందరి గురించి చెప్పాను, కానీ స్పెషల్ థ్యాంక్స్ టు నాగ చైతన్య అన్న. వాళ్ళ సినిమా కూడా 14th రోజు రిలీజ్ అవుతున్నా, మాకు వెల్ విషర్ లాగా మాకు ఒక బయట ఇచ్చి మీ సినిమా బాగుండాలని చాలా థ్యాంక్ యూ సో మచ్ చైతు అన్న. వాళ్ళ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ టు యూ. సో థ్యాంక్ యూ, అదొక్కటి మెన్షన్ చేద్దాం అనుకున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు నాగ చైతన్య అండ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్.